నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎప్పుడు పాలిటిక్స్ మాట్లాడుకునే మనం, ప్రస్తుతం అసలు సినిమాలు, అసలు ఏది ఈ అంశాలపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కేరింత హీరోయిన్ భావన గారు. నమస్తే భావన గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అయినండి, అసలు ఏంది సినిమా తర్వాత మళ్ళీ ఇక్కడ కనిపించడం లేదు, ఎందుకు హైదరాబాద్ అలకపోయారా? లేదు లేదు, నేను వచ్చాను, మీరే నన్ను ఐడెంటిఫై చేయలేకపోయారు నేను ఎక్కడ ఉన్నానని. అంటే దిల్ రాజు లాంటి పెద్ద బ్యానర్ లో చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు కనిపించలేదు మీరు? అంటే ఆఫ్టర్ మూవీ నాకు, నేను షూర్ గా లేను సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలా అనేది. అండ్ బీయింగ్ మా ఫ్యామిలీ అంతా జాబ్ సైడ్ ఉండేరు, సో ఆ కన్ఫ్యూజన్ లో నేను కొంచెం జాబ్ సైడ్ వెళ్ళిపోయాను. అంటే ఏం జాబ్ చేస్తున్నారు? ఇప్పుడా నేను హెచ్ఆర్ గా పని చేస్తాను. ఓకే, మరి మీ ఫ్యాన్స్ అందరూ కూడా అసలు భావనేది భావనేది అని సోషల్ మీడియాలో మీకు వస్తుంటదా మెసేజెస్? అన్ని రావు, జస్ట్ అప్పుడప్పుడు. అంటే బేసిక్ గా మీరు తెలుగు మాట్లాడతారు ఇంట్లో అందరూ? ఆ ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, ఇంట్లో కూడా మేము తెలుగులోనే మాట్లాడతాం, తెలుగులోనే మేము, సో ఇంట్లో కూడా అందరు తెలుగులోనే మాట్లాడతారు. ఓకే, అంటే మీరు అక్కడ సిటీ లో ఎలా, లేదంటే అంటే తెలుగు ఎలా వచ్చింది మీ ఫాదర్ మదర్? మా ఫాదర్ 30-32 ఇయర్స్ బ్యాక్ షిఫ్ట్ అయిపోయారు ఢిల్లీకి, ఇక్కడ ఫాదర్ కి జాబ్ వల్ల. దెన్ ఇక్కడే నా బ్రాటప్ అంతా ఇక్కడే, సో మేము కానీ ఇంట్లో మేము తెలుగులోనే మాట్లాడతాం, తెలుగు ఫుడ్ తింటాం, అంతా తెలుగే. జస్ట్ బయటకి వెళ్ళేటప్పుడు మరి తెలుగు ఫుడ్ అంటే మీ ఫేవరెట్ ఫుడ్ అంటే ఆవకాయ, తెలుగు ఆవకాయ చికెన్ బిర్యానీ, గోంగూర పచ్చడి కూడా నచ్చింది. మా ఫ్యామిలీ మేము మదర్ ఫాదర్ నేను అన్నయ్య. సో వాట్ ఇస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? ఫ్యూచర్ ప్లాన్స్ ఇంకా అంటే ఆఫ్ కోర్స్ నేను జాబ్ చేస్తున్నాను. యా, ఏం అనుకోలేదా అంటే ఏమనుకుంటాం రిగార్డింగ్, అంటే యుఎస్ లో సెటిల్ అవ్వాలనా లేదా ఇండియాలో సెటిల్ అవ్వాలనా? లేదా లేదు లేదు, నేను ఇండియాలోనే సెటిల్ అవుతాను, నేను యుఎస్ వెళ్ళను, అది నాకు క్లారిటీ ఉంది, ఇండియాలోనే సెటిల్ అవుతాను. సినిమాలో అసలు మీకు ఎలా ఆపర్చునిటీ వచ్చింది దిల్ రాజు గారు క్యాంపస్ లోకి, అసలు మళ్ళీ తర్వాత ఎందుకు మీరు సైలెంట్ అయిపోయారు? అప్పుడు నాకు, నేను ఫైనల్ థర్డ్ ఇయర్ బీటెక్ చేసేటప్పుడు, సో దేర్ వాజ్ స్టార్ హంట్ అని క్యాంపెయిన్ ఉండింది దిల్ రాజు సార్ది. సో నేను 2 క్లిప్స్ పంపించాను, ఆడిషన్ వీడియోస్, అండ్ దెన్ వాళ్ళకి ఆ క్లిప్స్ నచ్చి నన్ను, నాకు ఫోన్ వచ్చింది సార్ ప్రొడక్షన్ హౌస్ నుంచి. సో వాళ్ళు అడిగారు ఇఫ్ మీరు వచ్చి ఒకసారి కలుస్తారా అని. నేను మా ఫాదర్ వెళ్ళి కలిసాము, అండ్ వాళ్ళు ఒక చిన్న సీన్ చేసి అంటే ఆడిషన్ చేశారు, అండ్ దే లైక్ ఇట్, అండ్ దెన్ దట్స్ హౌ నేను నన్ను సినిమాలోకి తీసుకున్నాను. అసలు ఎన్ని రోజులు పట్టింది ఆ సినిమాలోని, అసలు మీకు ఎలా అనిపించింది అంటే ఫస్ట్ టైం ఒక మూవీలో చూస్తున్నప్పుడు అంటే షై ఫీలింగ్ ఉంటది కదా, మీకు అలాంటి ఏమైనా అనిపించింది? ఆ షై తో ఉంటది అంటే, బికాజ్ మనం మధ్యలో నిలబడి అందరి ముందు యాక్టింగ్ చేయాలంటే కొంచెం షైగానే ఉంటది, బట్ స్లోలీ అది కంఫర్టబుల్ అవ్వాము. అండ్ ఓవరాల్ మూవీ ఎక్స్పీరియన్స్ కూడా బాగుండింది, ఇట్ వాజ్ ఆల్ లైక్ హోమ్లీ ఎన్వైరన్మెంట్ ఉండింది మొత్తం, సో ఐ రియలీ ఎంజాయ్డ్. మరి ఆ కేరింత మూవీ తర్వాత మరి ఎందుకు మీకు మళ్ళీ ఆపర్చునిటీస్ రాలేదు, అంటే పిఆర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, లేదంటే ఏంటి? అంటే అప్పుడు ఉన్న ఆపర్చునిటీస్ అంత, అంటే ఉన్నాయి ఆపర్చునిటీస్, బట్ దెన్ నేనే కొంచెం డౌట్ లో ఉండేను అటు లేకపోతే ఇటు అని, నేను ఇంకా జాబ్ సైడ్ వచ్చేసాను. ఎందుకంటే ప్యాషనేట్ గా ఒక సినిమా చేస్తే చాలు అనుకున్నారా, ఇంకా అవసరం లేదు అనుకున్నారా? నేను అలా ఏమి అనుకోలేదు, ఇట్స్ ఆల్ లైక్ అ ప్రాసెస్, అంటే గో విత్ ద ఫ్లో. నేను ప్యాషనేట్ గా వచ్చి సినిమా చేయలేదు, నేను ప్యాషనేట్ అలా అనుకుని ఒక్క సినిమాతో ఆగిపోదాం అనుకుని వెళ్ళలేదు. ఇట్స్ లైక్ అంటే ఫ్లోలో, వాట్ ఫ్లోస్, నేను అలాగే ఫ్లోలో వెళ్ళిపోయాను అంతే. అక్కడ మీకు ఇప్పటికీ ఇండస్ట్రీ నుంచి ఏమైనా కాల్స్ వస్తున్నాయా? వస్తాయి అప్పుడప్పుడు, దెన్ జస్ట్ 1 or 2 కాల్స్. కేరింత తర్వాత మీరు ఏ కథ విన్నారు? కేరింత తర్వాత అంటే
విన్నాను బట్ దెన్ వర్క్అవుట్ కొన్ని అవ్వలేదు. బట్ దెన్ నేను ఎక్కువ పెద్ద అంటే ఎక్కువ మందితో మాట్లాడలేదు ఆఫ్టర్ కేరింతా. మెయిన్లీ నేను జాబ్ లోనే ఉండాను, సో నేను అంత మందితో మాట్లాడలేదు. పలానా సినిమా చూసిన తర్వాత అరే ఇలాంటి సినిమాలో నాకు ఆపర్చునిటీ వస్తే బాగుండు అనేటువంటి ఫీలింగ్ ఏదైనా కలిగిందా మీకు? ఏ మూవీలోనైనా అంటే ఏ మూవీలో అంటే అఫ్ కోర్స్ క్యారెక్టర్స్ చూసి అనిపించుద్ది వావ్ ఈ క్యారెక్టర్ ఎంత బాగా రాశారు లేకపోతే ఎంత బాగా అప్పుడు అనిపించుద్ది క్యారెక్టర్ బాగుందని. బట్ నేను అక్కడ ఉండాలనేది అలాంటి థాట్స్ ఏం రావు. అలాంటి ఎప్పుడు? బికాజ్ ఇఫ్ ఐ వుడ్ హావ్ బీన్ ద పర్ఫెక్ట్ చాయిస్ అని నాకే వచ్చేది కదా. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు తెలుగులో? ఫేవరెట్ హీరోయిన్ సమంత అండ్ రష్మిక కూడా నచ్చుతుంది. వాళ్ళిద్దరు ఏ ఏ మూవీస్ చూసారు మీరు? సమంత రీసెంట్ మూవీ నాకు గుర్తు రావట్లేదు. రీసెంట్ గా తంది నేను అది చూసాను సమంతది ఫ్యామిలీ మ్యాన్, చాలా బాగుండింది పర్ఫార్మెన్స్. హీరో అంటే ఎవరు చెప్తారు? విజయ్ దేవరకొండ అండ్ డీజే టిల్లు తర్వాత డీజే టిల్లు కూడా నచ్చిందా? యా చాలా బాగా నచ్చింది. అంటే ఏందా మూవీలో ఏం ఎంజాయ్ చేశారు అంటే పాటలు మ్యూజిక్ కా లేదంటే మూవీ మొత్తం ఎంజాయ్ చేశారా? డైలాగ్స్ మామ ఏంది మళ్ళీ ఎప్పుడు తెలుగులో తెలుగు మూవీస్ లో ఎప్పుడు కనిపించబోతున్నారు? మళ్ళీ భావనని ఎప్పుడు చూడొచ్చు? మంచి స్క్రిప్ట్ వస్తే మేబీ భావనని మళ్ళీ చూడొచ్చు. అంటే మంచిది ఏదైనా ఆపర్చునిటీ. ఇప్పుడు చాలా మంది బిగ్ బాస్ హౌస్ లో ఉంటున్నారు, అసలు ఈ బిగ్ బాస్ నుంచి మీకు ఎప్పుడు కాల్ రాలేదా? బిగ్ బాస్ హౌస్ నుంచి కాల్ రాలేదు. ఎవరండి ఫ్రెండ్స్ చేస్తున్నారు బిగ్ బాస్ లో? నా ఫ్రెండ్సా అంటే ఐ థింక్ ఫ్రెండ్ కాదు బట్ సంబడి ఐ నో తేజు, ఐ మీన్ వి వర్ ఐ నో హర్. బిగ్ బాస్ పై మీ ఒపీనియన్? నా ఒపీనియన్ ఏంటి అంటే ఇట్స్ జస్ట్ ఎ షో, ఎంజాయ్ చేయండి. ఫైనల్ గా భావన గారు ఏం చెప్తారు మళ్ళీ ఎప్పుడు దీని గురించి మీ పునర్దర్శన ఎప్పుడు మీ ఫ్యాన్స్ కోసం? మంచి స్క్రిప్ట్ వస్తే మళ్ళీ. ఓకే థాంక్యూ భావన, హావ్ ఎ నైస్ డే. థాంక్యూ సో మచ్.